నమస్తే అన్న అందరికి నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కెలెట్స్ కి అయితే స్వాగతం అన్న. కువైట్ లో 6.5 రింగ్ రోడ్డులు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కువైటీ మహిళ మృతి చెందగా మరొక వ్యక్తికి గాయాలైనట్లు స్థానిక మీడియా తెలిపింది. గత వారం రోజులుగా కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ట్రాఫిక్ తనిఖీలలో 26,000 ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు ట్రాఫిక్ విభాగం తెలిపింది. అలాగే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్న 64 మంది డ్రైవర్లను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కువైట్ లోని పర్వానియా మరియు కైతాన్ ప్రాంతాలలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ యొక్క తనిఖీలలో భాగంగా కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 11 మంది ప్రవాసులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. కువైట్ లో నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి నుంచి నిర్మాణ సామగ్రిని దొంగిలించిన ఒక ఆసియా ప్రవాసుడిని పోలీసులు అరెస్టు చేశారు. జాబరా అహ్మద్ ప్రాంతంలో మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న ఒక యువకుడిని మరియు అరబ్ దేశాలకు చెందిన అతని యొక్క స్నేహితురాలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అహ్మదీ సెక్యూరిటీ అధికారులు పెళ్లైన ఒక జంట నడుపుతూ ఉన్న మద్యం తయారీ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని వాళ్లను అరెస్టు చేశారు. అలాగే ఒక జంట ఆసియా దేశాలకు చెందిన ప్రవాసులుగా గుర్తించారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ బతాకా కార్యాలయం డైరెక్టర్ జనరల్ ముసేద్ అల్ అసౌసీ గారు తన రాజీనామాను ప్రకటించారు. అలాగే ఆయన రాజీనామా గల కారణాలైతే తెలుపలేదు. ఈద్ కోసం ఈద్ అల్ ఫితర్ సెలవు దినం ముందు అందుబాటులో ఉండేలా కొత్తగా కువైట్ దినార్లను కువైట్ బ్యాంకు నోట్లు సిద్ధం చేస్తూ ఉన్నట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ప్రకటించింది. అలాగే ఈ యొక్క నోట్లను షాపింగ్ మాల్స్ మరియు ఏటీఎంలలో పొందవచ్చని చెప్పి ప్రజలకు తెలిపింది. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈ రోజు కువైట్ లో ఒక దినారు 267.20 రూపాయలుగా ఉంది. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్లో 1 గ్రాము బంగారం ధర 18,900 పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 31 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవన్న ఈ రోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కలెక్ట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వేడలు కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే, నా శుభరాత్రి, జై హింద్.